జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? రెండు ఏడాదిన్నర చాలా బాగుందండి, సూపర్ గా ఉంది. మేము ఆ పార్టీ వాళ్ళమే, అన్ని మంచి చేస్తున్నారు కదా, మనకు తెలిసి మొత్తం చేస్తున్నారు, చెప్పిన మాట అంతా చేస్తా ఉంటారు కదా. అందుకు మించి మరి ఏం కావాలా? ఆయన నవరత్నాలు ఎందుకు చెప్పాడు, చేసుకుంటా వస్తున్నాడు. అదే బాబు చెప్పిన చేసినా మనమే కాదని చెప్పబోతున్నా. మనకు ఎవరు రిలేషన్ కాదు, పబ్లిక్ కాబట్టి బాగా ఉంది. రేపు జనవరి నుంచి ఇంటికి వస్తుందట రేషన్, అది వేరే, అది ఐడియాలే ఉండదు వాళ్ళకి. తెలుగుదేశం వాళ్ళకి ఆ పాయింట్ అంతా రావు. అది ఇంటికే వస్తుంది కదా పెన్షన్, మెయిన్ అదే కదా. రోజంతా ఉంటేనే అక్కడ మనకి పెన్షన్ పేద వాళ్ళకి, ఇప్పుడు అంత కాదు కదా. హాయిగా ఉంటారు జనాలు, ముస్లిం ఎదుర్కొని పోయి ఇస్తున్నారంటే దానికోసం ఎంతమంది రిక్రూట్ చేశారు, అది వేరే లైఫ్ కదా. పిల్లకాయలకంతా అంతా సూపర్ గా ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మాకేం తృప్తిగా ఉంది సార్, 100% తృప్తిగా ఉంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి రేపు, వైఎస్ఆర్ రావాలా? ఆ పార్టీ వస్తేనే పద్ధతిగా ఉంటుంది అంతా. కానీ టీడీపీ నుంచి పనబాకు లక్ష్మి గారు నిలబెట్టారు, ఎంతమంది కలిసినా షర్మిలా మేడం చెప్పినట్టు నక్కలు గుంపులుగా వస్తాయి కదా, సింహం ఒంటరిగానే వస్తుంది. ఎవరితో పొత్తు పెట్టుకోరు మా వాళ్ళు, పద్ధతిగా ఉంటుంది. ఏంటంటే మనం చెప్తే ఓటు వేయరు కదా జనాలు, వాళ్ళు ఇష్టం, అది మనసుకు రావాలి కదా. అందువల్ల అనుభవిస్తున్నారు కాబట్టి వేస్తారు వాళ్ళు, వేయకపోతే వాళ్ళ కర్మ అది. అది అంటే గురుమూర్తి గారు నిలబెట్టారు కొత్త అభ్యర్థి, ఎవరికి తెలియదు, పనబాక లక్ష్మి గారు అంటే అందరికీ తెలుసు టీడీపీ, తెలిసేది ముఖ్యం కాదు సార్. ఇక్కడ ఆమె గెలిచి ఏం ప్రయోజనం, ఎవరికి ఏం ఏర్పడి సార్ చెప్పండి. కేంద్ర మంత్రి రూలింగ్ పార్టీ అయినా ఏదో చేస్తా అనుకో, తాము ఏం చేస్తుంది, చేయలేదు కదా పాపం. గతంలో ఆమె అభివృద్ధి ఏం చేయలేదా? కేంద్ర మంత్రి పెద్ద కూడా ఏం లేదు అప్పుడు, ఆమె అనుభాగ లక్ష్మి పెద్దగా చేసినప్పుడు మనకేం పెద్దగా నోటీసులు లేదా ఆ రోజుల్లో కూడా, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఏదో పేరు ఉంది అంతే. అంటే వరుసగా రెండుసార్లు ఓడిపోయి సింపతి ఏం వర్కౌట్ అవదా? అంతా కాదు జనాల దగ్గర, ఇది కలియుగం. ఇప్పుడు ఎస్టీలు అంతా కళ్ళు తెచ్చుకున్న రోజులు ఇవి, అప్పుడంతా అమాయకులు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ధైర్యంగా భయపడకుండా. ఎవరు గెలుస్తారంటారు తిరుపతి సార్? వీళ్ళే వస్తారు సార్, వైఎస్ఆర్ అంతే, మీరు నిలబడ్డా మీరే వస్తారు అంతే. జగన్ గారు అంతే ఫ్యాన్ గాలి అంతే, ఆ గాలే. ఎవరు మధ్యలో పేరు వచ్చినా రాదు బీజేపీకి, ఇది ప్రస్తుతానికి ఛాన్సే లేదు మన స్టేట్ లో. పవన్ కళ్యాణ్ గారు అవును అస్సలు లేదు, అవును ఆయనే రెండు చోట్ల నిలబడితేనే ఆమె గెలవలేదంటే ఇంకా దాన్ని లెక్కేసుకోండి. మీరు ఒక చోట గెలిచి ఉంటే ఆయన గురించి మాట్లాడవచ్చు, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికేం తెలియదు, అప్పటికప్పుడు అంతే. అది ఏం అనుభవం ఉంది అతనికి, ఏదో సినిమా యాక్టర్ లాక్కొని వస్తున్నారు ఆయన అంతే, ఏమి ఉపయోగం లేదు, వేస్ట్ క్యాండిడేట్. ఓకే థ్యాంక్ యూ. అలా మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాదిన్నర, ఎలా అనిపించింది మీకు? బాగుంది, అన్ని అందుతున్నాయా పథకాలు? అన్ని చెప్పండి. అన్ని బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? మళ్ళీ ఎవరు వచ్చినా ఏం చేసి జనాలకి బాగు చేసే వాళ్ళే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదా? మరి చేస్తున్నాడు, కొన్ని చేయడంలే. ఏం చేయట్లేదు? ఆయన చెప్పిన 9 పథకాలు చేయలే. మెజార్టీ రాదండి, వైసీపీ గెలుస్తుంది, దాదాపు నువ్వు నేను అనే దాంట్లో వచ్చి అధికార పార్టీ కొద్దిగా ఫేవర్గా ఉంటుంది. జగన్ బాగా చేస్తాం, జగన్ సారు మమ్మల్ని అంతా ముసలిని కాపాడుతున్నాడు. ఆయన పైసారి గడి తడగడు వచ్చేదే మేలు మాకు. ఎవరు లే, జగన్ వస్తే చాలు, జగనే కావాలి. పథకాలు అన్నీ అందుకున్నాయి, లోపాలు ఉన్నాయా? ఏం లోపాలు లేవు, అన్ని సక్రమంగా అన్ని బాగా. వాలంటీర్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టినారు, అందుతుండదు సార్. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు గారు బాగుందా? జగన్ గారు బాగుందా? జగన్ బాగుంది. పింఛన్ అంతుందా? అంతుంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? మళ్ళీ జగన్ అన్నే రావాలని మేము కోరుకుంటున్నాం. జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం. జగన్ అన్నే రావాల, బాగానే ఉండదు. ఏదో మేలే,
ఇప్పుడు పింఛన్ డబ్బులు ఇవ్వాల్సింటే ఎల్లకాడు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు భీమున భీము గీము అంతా సబ్లీగా చేస్తున్నాడు. అన్ని వస్తా ఉండయి. అన్ని బాగా చేస్తున్నాడు. పెన్షన్ల కాడి నుంచి ఇల్లుల కాడి నుంచి ఏదైనా కార్డు లేకపోయినా ఏది లేకపోయినా మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాయి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్లు వచ్చి ఇల్లు జగనే కావాలి మాకు. మళ్ళా జగనే కావాలి. మళ్ళీ పేదవాళ్ళం బండ్లు పెట్టుకుంటే వాళ్ళు కూరగాయల మార్కెట్ పాడుకొని మా దగ్గర నెలకి 20 రూపాయలు రోజుకి 20 రూపాయలు సార్ పేదవాళ్ళు మా అరికట్టండి సార్. చూసినవా బాగానే ఉంది. జగన్ పాలింపు కూడా బాగానే ఉంది. పేదవాళ్ళకి ముసలివాళ్ళకి అన్ని సహాయం చేస్తున్నాడు. చూసినవా ఇదే లైలైన వాళ్ళం బండ్లు పెట్టుకుంటే రోజుకి 20 రూపాయలు ఈ పొద్దు అమ్మని అంటే 2 రోజులు అమ్ముకున్నా కూడా 20 రూపాయలు కట్టాలి. అది అరికట్టండి సార్. జగనే వస్తాడు. బాగుండదు. అన్ని వసతి ఉండదు. అన్ని 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 ఉండదు. నీళ్ళు వసతి మొత్తం ఏడు ఏడు వస్తే బాగుండదు. అన్ని అన్ని బాగుంటాయి. వైఎస్ఆర్ వైఎస్ఆర్ కలిసి కోసం అవును. ఖచ్చితంగా ఖచ్చితంగా అంతే అంతే ఖచ్చితంగా వైఎస్ఆర్దే. అందరికీ బాగా చేస్తున్నాడు. అందుచేస్తున్నాడు. బడిలోంచి నీళ్ళ నుంచి నీళ్ళు చూస్తే ఈ పక్క చిత్తూరు దిష్టులు ఏడు జెడ్ అన్నీ బాగా కలుస్తున్నాయి. మగిలిన నుంచి జెంట్స్ నుంచి అన్ని వాలంటీర్ ఇంకా బెస్ట్. వాలంటీర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎవరెవరికి యాంట్లో ఏ ప్రాబ్లమో అన్నీ కలిగిన పోతున్నారు. అన్నీ అన్నీ సౌకర్యం ఉండాలి. బాగుండదు. కంపల్సరీ గెలుస్తాడు. ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు జగన్ గారు. జగన్ గారు ఇది అన్నీ అందరూ అందరూ బాగుండదు. జగన్ గారి ఇదిలో అంతా బాగుండదు. ఏడు జెడ్ బాగుండదు. చంద్రబాబు గారు అనేది తెలుగుదేశం వాళ్ళకి హెల్ప్ చేస్తారు కానీ అందరూ హెల్ప్ చేయలేదు. వైఎస్ఆర్ అందరూ హెల్ప్ చేశారు. తెలుగుదేశం ఉండి వైఎస్ఆర్ ఉండి ఎవరైనా ఉండి అందరూ మన వాళ్ళని చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వచ్చి అందరికీ రీచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోమనండి. పెన్షన్స్ పెన్షన్స్ అవి వస్తున్నాయి కరెక్ట్గా. వాలంటరీ ఓకే. ఇంకా ఫుల్ ఫ్లెజ్గా రాలేదు కదా. రేషన్ ఇంకా ఇవ్వలేదు. అవన్నీ ఇచ్చిన తర్వాత కదా. ప్రస్తుతానికి అయితే పెన్షన్స్ అయితే ఆన్ టైం వస్తున్నాయి. సో నో ప్రాబ్లం. వాళ్ళు చేసేది కూడా ఏంటంటే కొంచెం ఏ గవర్నమెంట్ అయినా చేస్తే ఆధార్ కార్డు ఇస్తున్నారు. దాంట్లో కరెక్షన్స్కి మళ్ళీ మనం రిపీటెడ్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంతకుముందు ప్రభుత్వం అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. సో సంక్షేమ పథకాలు వచ్చి మనకు అందరికీ రీచ్ అవుతున్నాయా లేదనేది ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే వెరీ గుడ్. అంటే వాలంటీర్ దగ్గర అడిగి అప్లై చేసుకుంటే సరిపోతుందా? అతనైతే డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మనం ఎంఆర్ ఆఫీస్కి వాళ్ళకి తిరగకుండా వాలంటీర్ల దగ్గర ఉన్నారంటే ఓకే. యాక్చువల్లీ వైసీపీ గెలుస్తుందండి. రూలింగ్ పార్టీలు ఏది ఉంటే అదే మామూలుగా గెలిచారు. పరిపాలన పర్వాలేదు. కొరపాటు చెప్పేది లేదు. నాకు తెలిసింది ఇంకా ఎట్ట ఉండదు మనకు తెలీదు. ఏళ్ళ దాకా బాగున్నాయి. ఇంకా బాగుండేది మంచిది అంతే. పర్వాలేదు మాకు తెలిసింది. ఇంకా మరి ఇంకా బాగా జరగలా కానీ కోరుకున్నా కానీ ఇంకేం లేదు నాకు అభ్యంతరం. అంటే ఏదో మనకు లోన్లు గిన్లు చేస్తున్నారు పోతున్నారు అది చేస్తున్నారు. ఏదో ఒకటి చేసినారు ఒకటి ఆగి ఉండదు. అది అన్నీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అన్నీ చేసినా మంచిది. అంగడి పెట్టిన వాళ్ళకి స్థలం చూసి అంగడి కట్టిస్తున్నారు. ఇంకా పని చేయలేదు. మాకు స్థలం లేదు. ఇప్పుడు రోడ్డు పోతాయి అంటున్నారు. రోడ్డు పోయినా మాకు బతికేదానికి స్థలం లేదు. అది చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడదాం ఇప్పుడు ఎలక్షన్ ముందర. అది ఎప్పుడు చేస్తారో తెలియదు. మాకు తెలిసింది అంతే. వారంటీ వస్తున్నారు. వారంటీ ఏమంటారు అడిగినామంటే జరగదు అది చేస్తాము. మాకు మంచి చేస్తున్నారు. వారంటీ వస్తున్నారు. మా అమ్మాయికి ఓటు లేదు. తనకి ఫోటో అన్నీ తీసుకుపోయినారు. తర్వాత వచ్చి నాకు వయసు ఎంత అడిగారు. 60 అవుతున్నాను సరే మీకు పెన్షన్ తీస్తా అని చెప్పేసి నాకు ఫోటో తీసుకు వెళ్ళిపోయినారు. అంగడికి మీద లోన్ తీసిస్తా అని చెప్పినారు. వారంలో ఏం మనకు పొరపాటు ఏం చేయలే. మంచిగా చేస్తున్నారు సార్. మంచిగా జరుగుతున్నది. ఇంకా మంచి జరగాల. ఇంకా ఏం కోరుకున్నామంటే మాకు అంగడి ఉండదు. మా అంగడి స్టాండ్కి ఉండేదానికి స్థలం చూసి మాకు అంగడి కట్టేయాల చేసేయాలా. వారం లేదో వస్తున్నారు వాళ్ళు మంచిగా చేస్తున్నారు. వారం మీద పొరపాటు లేదు. ఎమ్మెల్యే గారు అందరూ చెప్పినారు కదా మేము అంగడి చూసి కట్టిస్తాము స్థలం కట్టిస్తాము రోడ్డు పోతాయి కదా అన్నారు. రోడ్డు పోయినట్టుగా ఉండాది. రోడ్డు పోయే లోపల మాకు ఏదో మంచి స్థలం చూసి అంగడి కట్టి వేయాలి. మాకు బతుకది. టీడీపీ ఉండింది. పరిష్కారం బాగానే జరిగినాయి. తర్వాత ఈయన వచ్చాడు. ఈయన వచ్చిన వల్ల ఇప్పుడు కొంచెం బాగా జరుగుతూ ఉంది.
మనకు మన టీడీపీ పక్కము చెప్పేదానికి కొరపాటు లేదు. వీళ్ళు పక్కన రెండు పరిపాలనలు బాగానే ఉన్నాయి. ఎదుగు వచ్చినా సంతోషమే. నేను ఏదో కాదన్నాం. నేను ఫస్ట్ టీడీపీలో ఉన్నాను, ఆ తర్వాత దీనికి వచ్చి ఉన్నాము. మనం దీన్ని కొరపాటు చేసిన ఇప్పటికే దాన్ని కొరపాటు చేయలే. ఇది వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మంచి చేసిన సాలు పేదవాళ్ళకి. చంద్రబాబు గారి పరిపాలనలో మార్పు ఏం కోరుతున్నారు? మార్పు ఏముండదు అంటే, ఆయన లోన్ గిని చెప్పాడు, ఏం జరగలేదు. ఈయన చెప్పినాడు అదే బండి లోన్ తీసిస్తాను, పేదవాళ్ళకి అది భీములు వేస్తాను అది ఇది చెప్పాడు. అది చేయలే అని ఈయన జగన్ ప్రభావంలో అని జరుగుతున్నది అని చెప్పాడు, కానీ చేయలేదు. ఈయన చెప్పిన ప్రకారం జరుగుతున్నది. బాగుంది, బాగా చేస్తున్నారు. పెన్షన్ అందుతున్నాం, పెన్షన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? వస్తున్నాయి. జగన్ ఇచ్చేటివి ఇస్తా ఉన్నాడు, అది ఆయన నచ్చింది.